కేటాయించాలి విజయవాడ ఎంపీ సీటు బీసీలకు, కేటాయించాలి విజయవాడ ఎంపీ సీటు బీసీలకు, కేటాయించాలి విజయవాడ ఎంపీ సీటు బీసీలకు, కేటాయించాలి విజయవాడ ఎంపీ సీటు బీసీలకు. రాజవాడ గడ్డ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా తిరువూరు నియోజకవర్గ అధ్యక్షులు శివగారిని ఒక నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారాలు. ఈ సభ ముఖ్య ఉద్దేశం తెలియజేసినట్టు వివిధ బీసీ సంఘాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు శివగారికి, పాత్రికేయులకు, నా తోటి మిత్రులకి, మరి ఇంకా స్వాతంత్రం వచ్చే 70కి ప్రకటించే బాగుంటుందని మన బీసీలకి అడగబడుతున్నాం తప్ప ముందుకు ఏ పార్టీ తీసుకురావట్లేదు. ఈ గవర్నమెంట్లో కొంతవరకు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఒక న్యాయం జరిగిన బాధితులు భావించవచ్చు. అలాగే ఇప్పుడు మారేటువంటి ఈ కాలంలో బీసీలకి విజయవాడ తిరువూరు నియోజకవర్గ బీసీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మారేష్ గారికి, మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల ప్రేమిరాణి గారికి, మరి నియోజకవర్గ అధ్యక్షుడు శివ గారికి, మరి ఈ కార్యక్రమానికి వివిధ హోదాల్లో వచ్చేసిన బీసీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మరి మన గురువుగారు ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సాధించారు. అదే విధంగానే మరి ఇప్పుడు కొన్ని డిమాండ్లు మనం మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు. అదేంటంటే జనాభా దామాసా ప్రకారంగా స్థానిక సంస్థల్లో కానీ, మరి పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మా వాటా మాకు కావాలని, మరి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంట్ సీట్లలో మా జనాభా ప్రాతిపదికన 12-13 సీట్లు మాకు కావాలి. అప్పుడే మా ఆత్మగౌరవం కానీ మా బీసీలకి అభ్యున్నతికి ఉపయోగపడింది. మరి ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొన్ని విషయాల్లో మరి మన మా ఉద్యమ కృష్ణయ్య గారి ఉద్యమాలు అయితేమి, గత ఉద్యమాలు అయితేమి, మరి ఆ దిశగా మా బీసీలకి న్యాయం జరుగుతుంది. కానీ రాజ్యసభలో ఉన్న 8 4 మనకు అవకాశాలు కల్పించారు. మరి ఈ ఎమ్మెల్సీల్లో కూడా 10 ఎమ్మెల్సీల్లో కూడా అవకాశాలు కల్పించారు. అంతేకాకుండా మంత్రివర్గంలో కానీ స్థానిక సంస్థల్లో కానీ కొన్ని కృష్ణాజిల్లా చూస్తే మరి జనరల్ కోటాలో కూడా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మరి జనరల్ కోటాలో విజయవాడ మేయర్ కానీ, మరి అట్లా కృష్ణాజిల్లా చరిత్రలో 20 చైర్మన్లు ఉంటే ఆ 20 చైర్మన్లలో మరి 10 బీసీఎస్సీ ఎస్టీలు కేటాయించింది అంతా జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం మరి కృష్ణన్న ఎన్ని జంతర్ మంతర్లో కొన్ని 100,000 ఉద్యమాలు చేశాడు, మరి ఆ ఫలితంగా కనీసం మోడీ ప్రభుత్వం ఆలోచన చేయట్లా బీసీ జనగణన చేపట్టాలి. బీసీ జనగణన చేపడితేనే ఆటోమేటిక్గా బీసీల సంఖ్యాబలం తెలుస్తుంది, తద్వారా మా వాళ్ళకి ఏమైతే లబ్ధి చేరాలో అది చేరతాయని ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మహిళా రిజర్వేషన్ ఒకటి తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి దాంట్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ మహిళా రిజర్వేషన్లో కూడా చాలా సంతోషం,
33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. కానీ మళ్ళీ అగ్రవర్ణాలే ఆర్థికంగా బలంగా ఉన్న అగ్రవర్ణాలే ఆ 33% కూడా వాళ్లే కొట్టుకుపోతారు, మా బీసీఎస్సీ ఎస్సీలకే అవకాశాలు లేకుండా పోతాయనే ఒక బాధ ఉంది. అట్లే మరి బీసీ జనగణ చేపట్టాలి. ఎట్లా ప్రతి దాంట్లో కూడా ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం విజయవాడ పార్లమెంటు సీటు బీసీలకు కేటాయించాలని. బీసీలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు బీసీలకు అవకాశం కల్పించలేదు. ప్రత్యేకంగా విజయవాడ పార్లమెంటే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంట్ సీట్లలో కూడా సగం వారికి బీసీలకు కేటాయించి మా ఆత్మ గౌరవాన్ని కాపాడి మా ఉద్యమానికి మీరు మా గుర్తించాలని నాకు అవకాశించిన సభాధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు పల్లపుల